వృత్తం గీయడానికి పద్ధతులు రెండవ భాగం కన్‌స్ట్రక్షన్ ఆఫ్ సర్కిల్ పార్ట్ 2 ఈ రోజు మనం తెలుసుకుంటాము కాగితం మీద ఉన్న వృత్తాకార ఆకారపు కేంద్రాన్ని ఎలా కనుగొనాలి నువ్వేం తయారు చేస్తున్నావు నేను చక్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాగితం మరియు కర్రతోనా అవును నేను ఒక పుస్తకంలో చదివాను కాగితాన్ని వృత్తాకారంలో కత్తిరించడం ద్వారా దాని మధ్య కర్రను పెట్టి దానిని తిప్పాలి సరే మరి తయారు చేయి ఇందులో ఏమైనా సమస్య ఉందా సమస్య ఏమిటంటే నేను కాగితాన్ని ఒక స్ట్రింగ్ సహాయంతో వృత్తాకారంలోకి కత్తిరిస్తున్నాను కాని ఇప్పుడు ఈ వృత్తం యొక్క కేంద్రాన్ని ఎలా కనుగొనాలి ఇది చాలా సులభం వందనా నాకు కాగితం ఇవ్వు నేను చేస్తాను చూడు ఈ కాగితంతో చేసిన వృతాన్ని నేను సగం మడతపెడతాను పెడతాను ఇప్పుడు నేను దాన్ని మామూలుగా చేస్తాను నువ్వు చూస్తున్నావు కదా ఈ రేఖ కాగితం మధ్యలో నుండి వెళ్తుంది ఇప్పుడు నేను దానిని తిరిగి మడత పెడతాను ఇప్పుడు ఈ సగం గుండ్రాన్ని కాగితాన్ని మళ్ళీ సగానికి మడత పెడతాను ఇప్పుడు మనం దానిని తెరిచి చూస్తే మనకి వృత్తంలో ఒకదానికొకటి కలిసి రెండు రేఖలు వృత్తం గుండా వెళ్తున్నట్టు చూస్తాము ఇదే ఈ వృత్తం యొక్క కేంద్రం వావ్ వృత్తం యొక్క కేంద్రాన్ని తెలుసుకోవడానికి ఇది గొప్ప పద్ధతి పదండి ఇప్పుడు ఈ కేంద్రంలో ఈ కర్రను పెట్టి మళ్ళీ ఆ చక్రాన్ని గుండ్రంగా తిప్పండి కాని నువ్వు ఈ పనిని కూడా చేయగలవు కదా వృత్తలేఖినితో వృత్తాన్ని గీయడం ద్వారా బిందువును కనుగొనడం చాలా సులభం నా వృత్తలేఖిని కనబడడం లేదు అందుకే నేను ఈ విధంగా వృత్తాన్ని గీశాను పర్వాలేదు నా వృత్తలేఖిని ఉంది ఇప్పుడు వేరువేరు కొలతలతో చక్రాలు గీద్దాం చూడు వృత్తలేఖినితో చేసిన తరువాత మధ్యలో ఒక గుర్తులా ఉంది ఇప్పుడు మనకు చక్రం గీయడం సరే ఇప్పుడు చాలా వృత్తాలు గిద్దాం ఇప్పుడు మనకు చక్రాలు చేయడం సులభమైపోయింది ఇప్పుడు మనం మన సొంత చక్రాల్ని చేద్దాం వందనా ఇక్కడ గార్డెన్ దగ్గరకురా నేను ఈ చెట్టు చుట్టూ గుండ్రాన్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకమ్మా చెట్టుకు నీళ్లు పెట్టడానికి దాని చుట్టూ ఒక వృత్తాకార గొయ్యి చేస్తాము వందనా తద్వారా చెట్టుకు ఇచ్చిన నీరు చెట్టు దాని చుట్టూ ఉండిపోతుంది బయటకు రాదు మిగతా చెట్ల చుట్టూ నిర్మించినట్టుగా చూడు సరే అమ్మా నేను మీకు సహాయం చేస్తాను అంటే నేను వంట చేయడానికి వెళ్ళాలి కాబట్టి మీరిద్దరూ దాని చుట్టూ ఒక గుండ్రాన్ని గొయ్యిని చేస్తారా తప్పకుండా అంటీ మేము ఇద్దరం తయారు చేస్తాము ధన్యవాదాలు పద వృత్తలేఖిని తీసుకొని వద్దాం దేనికి ఈ చెట్టు చుట్టుపక్కల వృత్తాన్ని గీయడానికి ఇంకా దేనికి మన దగ్గర ఒక చిన్న వృత్తలేఖిని ఉంది అది అంత పెద్ద వృత్తాన్ని ఎలా చేస్తుంది నేహా మరి ఎలా తయారు చేయాలి మేకు మరియు దారంతోనా అవును దీన్ని మేకు మరియు దారంతో తయారు చేయవచ్చు పద అయితే మేకు మరియు దారం తెచ్చుకుందాం ఆగు కనిపిస్తుంది మేకు అవసరం లేదని కేవలం దారమే సరిపోతుంది అని దారంతో మాత్రమే ఎలా తయారు చేస్తావు కేవలం దారంతోనే చేయము చెట్టు మరియు దారంతో కలిపి చేస్తాము చెట్టు మరియు దారంతో వృత్తం ఎలా ఏర్పడుతుంది చూడు మనం మేకును ఎందుకు ఉపయోగిస్తాం అది ఒకే చోట కదలకుండా ఉండాలని మరియు మనం దాని చుట్టూ దారాన్ని తిప్పి వృత్తం చేస్తాము నిజమే ఇక్కడ మనకు మన చెట్టు ఉంది అది స్థిరంగా ఉంటుంది దాని చుట్టూ ఒక దారం కట్టి తిప్పుదాం అప్పుడు ఒక వృత్తం ఏర్పడుతుంది అరే అవును పద తయారు చేద్దాం వృత్తం అయితే తయారైంది ఇప్పుడు అమ్మకు చూపిద్దాం ఓ చెట్టుపక్కన వృత్తాన్ని ఎలా గీయాలో అని నేను మీకు చెప్పడమే మర్చిపోయాను అరే మీ అంతటా మీరే తయారు చేశారా ఎలా దారంతో చాలా సులభం అమ్మా వా మీరు చాలా పెద్ద తెలివైన వాళ్ళు అయిపోతున్నారు ఈరోజు మనం తెలుసుకున్నాము కేంద్రాన్ని ఉపయోగించి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయవచ్చు వృత్తాకార కాగితంలో కేంద్రాన్ని కనుగొనడానికి దానిని రెండుసార్లు సగం సగంగా మడత పెట్టాలి ఇంకా వృత్తాన్ని ఉపయోగించి ఆకట్టుకునే వస్తువులు అయిన చక్రాలని మరియు ఉపయోగకరమైన వస్తువులు అయిన చెట్టు చుట్టుపక్కల గొయ్యిని తీయవచ్చును మీరు కూడా మీ చుట్టుపక్కల వృత్తాన్ని ఉపయోగించి చేసినటువంటి ఉపయోగకరమైన మరియు ఆకట్టుకునే వస్తువులను కనుగొనడానికి ప్రయత్నించాలి